చంద్రబాబు వ్యవసాయం దండగాని ఏ విధంగా మాటలు మాట్లాడారో అందరికీ తెలుసు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన వ్యవసాయం దండగానే మాట ఈ రాష్ట్రంలో రైతులు ఎవరు మర్చిపోలేరు మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏ విధంగా నష్టపరిచారో రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోలేదని మరోసారి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఒక వద్దన ఒక నానుడు ఉండేది చంద్రబాబు అలాగే కరువు కవలలని ఎందుకంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంతసేపు కరువే ఈ రాష్ట్ర ప్రజల్ని వెంటాడింది కరువు వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ కరువు వల్ల అన్నదాతలందరూ రకరకాల ఇబ్బందులు పడినటువంటి విషయం మనకు తెలుసు మరి ఈ రోజు జగనన్న నాయకత్వంలో సకాలంలో వర్షాలు పడి రైతన్నలందరూ సంతోషంగా ఉన్నారు ఇక ఆయన వచ్చి ఇక్కడ రైతుల గురించి రైతుల మీద ప్రేమ గురించి ఇవాళ వచ్చి మాట్లాడిపోతాడు అలాగే వ్యాపారానికి సంబంధించి ఒక్క సబ్సిడీల గురించి సబ్సిడీలు ఏ మాత్రం కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలాగే ఇన్పుట్ సబ్సిడీ అయితే అసలే ఇవ్వలేదు ఇక ఇవేమి ఇవ్వకుండా సున్నా వడ్డీకి రుణాల సంగతి ఇక గాల్లో దీపమే అది ఆ దేవుడికే తెలియాలి సున్నా వడ్డీ అనే సంగతి ఇవేమి ఇవ్వకుండా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు అధికారం కోల్పోయాక ఆయన వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు అలాగే రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర ఇప్పించాలనే కనీస ఆలోచన కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు అయితే ఈరోజు మనము ఒకసారి కనుక ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు రైతుల బాగోగుల కోసం కానీ రైతులకు ఏదైనా మంచి జరిగిందంటే రైతుల కోసం ఏదైనా ఏమైనా ఈరోజు చేయాలన్నా చేస్తున్నా ఈరోజు రైతుల కోసం మంచి జరుగుతుందంటే ఇది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతుందని ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు చెప్పే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇక ఆయన అంటాడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు ఏదో ఉత్తి బటన్ నొక్కితే సరిపోతుందా ఉత్తుతి బటన్ అంట ఉత్తుతి బటన్ ఆ బటన్ నొక్కడం నిజమో వచ్చినటువంటి అక్కడ ఒక్కసారి ఎవరెవరికి ఏమేమి వచ్చినాయి చేతులు లేపడినంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అందులో దాదాపు చాలా మంది చేతులు ఎత్తే వాళ్ళు అది అడగలేరు కదా ఉత్తిత్తు బటన్ అని మాట్లాడుతున్నారు ఉత్తిత్తు బటన నిజమైన బటన్ అంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమ పథకాలు వచ్చినటువంటి ప్రజలు లబ్ధిదారులు అందరూ కూడా చెప్తారు ఉట్టిగా గాల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏ రోజన్నా వచ్చి రేపొద్దునొచ్చి మీకు సంక్షేమ పథకాలు పడతలేదా చేయెత్తండి అంటే వాళ్ళు ఏమన్నా అడగగలుతారా ఈ మాట కానీ ఉత్తుతి బటను అట్లా ఇట్లా అని చెప్పి ఈరోజు కేవలము దుష్ప్రచారం కేవలము జగనన్న ప్రభుత్వం చేసే మంచి పనుల మీద బురద జల్లే ఒక వైఖరి కనబడతా ఉంది అయితే ఇక ఆనాడు వైఎస్ఆర్ గారు రైతే రాజని ఏదైతే అన్నారో ఈరోజు జగనన్న కూడా ఒక ఆనాడు తండ్రి ఏదైతే అన్నాడో తనయుడు కూడా అదే బాటలో రైతే రాజని నమ్మారు కాబట్టే ఈరోజు రైతన్నలందరూ కూడా మన రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తుంది ఎందుకంటే ఈరోజు రైతన్నలందరి కోసం కూడా ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసి రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి విత్తనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అక్కడే కొనుగోలు చేసి రైతన్యకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి రైతు పండించేటువంటి పంటను కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే సేకరించేటువంటి ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చినాయి ఈ రైతు భరోసా కేంద్రాలు అంటే గ్రామ స్థాయిలోనే రైతులకు ఇంత మంచి జరుగుతుంటే ఈరోజు వాళ్ళు ఓరలేకపోతా ఉన్నారు అలాగే రైతు భరోసా అని చెప్పి ఏదైతే ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారో చెప్పిన దానికంటే కూడా ఈరోజు 12,500 ఏదైతే అన్నారో ఈరోజు 13,500 చొప్పున రాష్ట్రంలో రైతు భరోసా అనే ఒక పథకం ద్వారా ఈరోజు రైతన్నలందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మరి అలాగే అన్నదాతలందరికీ కూడా ఒక 9 గంటల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ ఇస్తున్నటువంటి ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వం అలాగే అధిక వర్షాలు ఏదన్నా ఇబ్బందులు వస్తే అనుకోకుండా ఏదైనా నేచురల్ కెలామిటీస్ వల్ల పంట పొలాలు ఏమైనా దెబ్బతింటే ఏదన్నా ఇబ్బంది వస్తే కూడా ఈరోజు వెంటనే ఇన్పుట్ సబ్సిడీని ఈరోజు దాదాపు ఒక నెలల వ్యవధిలోనే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీని ఇస్తూ ఈరోజు రైతుకు అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అలాగే రైతన్నకు ఎక్కడ కావాలంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నకు ఎక్కడ కావాలన్నా కూడా ఉచిత బోర్లు వేస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అలాగే పంటలకు గిట్టుబాటు ధరిస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రైతుకు ఏం కావాలండి రైతుకు ఏం కావాలి సకాలంలో రైతుకు వర్షాలు ఉండాలి ఒక గిట్టుబాటు అధిక దిగుమతి అనేది అధిక దిగుబడులు ఉండాలి అలాగే అత్యధిక ధరలు రైతుకు కావాలి ఈరోజు అవన్నీ కూడా ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో రైతుకి అన్నీ కూడా ఈరోజు అందుతున్నాయి అలాగే రైతు చాలా సంతోషంగా ఉన్నాడు మరి ఇలాంటి ఒక గొప్ప పరిపాలనని ఓర్వలేక జగనన్న పరిపాలనని ఓర్వలేక ఈరోజు చంద్రబాబు నాయుడు
పంట పొలాల పరిశీలన పేరుతో వచ్చి ఈ రోజు రాజకీయం చేయటమో అసలు రైతుల గురించా ఆ పంట పొలాల గురించా ఆ పంట పొలాల పరిశీలన పేరుతోనే గాని అసలు ఖచ్చితంగా ఒక రాజకీయ స్వార్థమే కనబడతా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు అక్కడ ఆయన ఏమంటాడంటే ఇదంట ఒక సెంటిమెంట్ అంట ఆయన మాట్లాడుతున్నాడు ఈ రోజు మీ అందరూ కూడానే ఉంటారు ఇదొక సెంటిమెంట్ అంట అప్పుడెప్పుడోనంట చంద్రబాబు నాయుడు ఆయన నాదెండ్ల నుంచి తూబాడు దాకా వస్తే ఏందో సెంటిమెంట్ బాగుందంట సెంటిమెంట్ బాగా పనిచేసిందంట మళ్ళా సెంటిమెంట్ మళ్ళా రిపీట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారంట అంటే మీ మనసులో ఉన్న మాటని ఆయన మనసులో ఉన్న మాట ఆయనే బయటికి చెప్పాడు ఇది సెంటిమెంట్ మాత్రమే సెంటిమెంట్ కోసం వచ్చారంట అంతేగాని రైతుల కోసమో పంట పొలాల కోసమో ఆడేదో ఏదో అనేది కాదు కేవలం ఈ వేదిక రాజకీయం కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కేవలం గోబెల్స్ ప్రచారాల కోసం వాళ్ళు వచ్చారు ఇక్కడ రైతులు ఎవరు కూడా మీ 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 డ్రామాని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూశారు మీ మీ సెంటిమెంట్ల కోసం మీ మీ స్వార్థ రాజకీయాల కోసం వచ్చారని స్పష్టంగా అర్థమవుతా ఉంది అయితే